హలో ఫ్రెండ్స్, నేను మీ ఉప్మా చట్నీ. నేను ఎప్పుడే కానీ మీ ముందుకు ఇలా వస్తానని అస్సలు అనుకోలేదు. నాకైతే ఏడుపు వస్తుంది. ఓర్ది నిమ్మ జీవితం ఎక్స్ప్రెషన్స్ ఎంత ట్రై చేద్దానో రావడం లేదు. నాకు చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు. మీ ముందర సింపతి కొట్టేసుకోవడానికి నేను ఓల్డ్ డ్రెస్ కూడా వేసుకుని వచ్చాను, ఓల్డ్ టీషర్టు. అయినా దీని మధ్య ఎక్స్ప్రెషన్స్ రావడం లేదు. చాలా కష్టంగా ఉన్నాను ఫ్రెండ్స్. సరేలే, ఇలాగే కంటిన్యూ చేద్దాం. మీకు కావాలంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపిస్తాను. కేవలం నా అకౌంట్లో 33 పైసలు మాత్రమే ఉంది. అయితే మీరు ఇంకో విషయం అడగకూడదు నన్ను. మరి నాకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయో మాత్రం అడగద్దండి. ఈ అకౌంట్లో మాత్రం కేవలం 33 పైసలు మాత్రమే ఉంది. అండ్ రేపు మళ్ళీ చూపించబడద్దండి ఫ్రెండ్స్. మరి 2 రోజుల్లో నాకు యూట్యూబ్ మనీ కూడా యాడ్ అవుతుంది, యూట్యూబ్ రెవెన్యూ యాడ్ అవుతుంది. సో ఈరోజు మాత్రమే 33 పైసలు ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఖచ్చితంగా నాకు ఆర్థిక సహాయం చేయాలి. మీకు కావాల్సిన వీడియోస్ నేను అందించాను. ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే చాలా వరకు మీకు చూపించాను, మీకు చాలా ఉపయోగపడ్డాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు నా పరిస్థితి బాగాలేదు, చాలా అప్పులు చేశాను. మా ఇంట్లో ఉన్న కుక్క సాక్షిగా చెప్తున్నాను, నేను ఎవరిని మోసం చేయలేదు. సో ఫ్రెండ్స్, నేను చాలా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాను, మీకందరూ నాకు హెల్ప్ చేయాలి. 100 రోజుల నుంచి నేను సారీ ఫ్రెండ్స్, గత 3 రోజుల నుంచి నేను అస్సలు భోజనం చేయలేదు. అస్సలు నాకు ఛానల్కి అయితే వ్యూస్ రాక నేను చనిపోదామైతే అనుకున్నాను. మీరు హెల్ప్ చేయకపోతే ఇక నేను అదే పని చేస్తాను. దయచేసి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక కండిషన్, మీరు హెల్ప్ చేయడానికి ముందు నా ఈరోజు నిన్నటి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నా ఇతర అకౌంట్స్ బ్యాలెన్స్ కానీ, తర్వాత 2 రోజుల తర్వాత నాకు యూట్యూబ్ రెవెన్యూ అడుగుతుంది, ఆ బ్యాలెన్స్ కానీ మీరు అడగకూడదు ముందే చెప్తున్నాను. ఇవన్నీ కండిషన్స్ అయితే మీరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఇంత సాడ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోవడానికి 3 రోజుల నుంచి ఏమీ తినలేదు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చూడడం కోసం నేను 3 రోజుల నుంచి చాలా చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్ తినకుండా. అయినప్పటికీ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ పెడుతుంటే రావడం లేదు ఫ్రెండ్స్. మీరు ఎలాగలాగా అడ్జస్ట్ చేసుకుని నా ఎక్స్ప్రెషన్ వదిలేసి ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ట్రావెలింగ్ నేను నా కోసం చేయలేదు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా నేను నా కోసం చేయలేదు ఫ్రెండ్స్. నేను ఆ డబ్బుల కోసం ఎక్సెల్ చేయలేదు ఫ్రెండ్స్, మీకోసమే చేశాను, మీ అందరికోసమే చేశాను. నేను మీరు ఇప్పుడు హెల్ప్ చేస్తేనే నెక్స్ట్ ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తాను. మా ఇంట్లో నాకు ఒక్క సాక్షిగా చెప్తున్నాను, నేను ఎవరిని మోసం చేయలేదు. సో
నా అకౌంట్ బ్యాలెన్స్ మీకు ఆల్రెడీ చూపించాను అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఎన్ని లక్షలు అవుతుందని మాత్రం అడగద్దండి ఫ్రెండ్స్ మీరు హెల్ప్ చేయండి ఎంత అమౌంట్ వస్తే అంత నేను తినేసుకుంటాను తీసేసుకుంటాను ఎలాగో మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాను కదా సో వచ్చినంత అంత ఎంతో సేవ్ చేసుకుని మా ఫ్యూచర్లో వచ్చే బుల్ స్టార్ కోసం ఎత్తి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ నీ ఉమా నేను ఎడ్యుకేషన్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ చేయాలనేది తెలియదు మీ సహాయం పైన ఆధారపడి ఉంటుంది నేను ఇప్పుడు ఫారిన్ లో ఉన్నాను నా అకౌంట్లో కేవలం 150 రూపాయలు మాత్రమే ఉంది మీకు హెల్ప్ చేయలేకపోతే నేను తిరిగి మన దేశానికి రాలేను ఇక్కడే ఇంకొక 2 రోజులు పస్తు ఉండి ఇక్కడే చచ్చిపోతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక్కసారిగా చెప్తున్నాను ఎవరిని మోసం చేయలేదని మాత్రం చెప్తున్నాను మళ్ళీ మీరు ఒక్క సాక్షిగా అప్పులు ఉన్నాయా లేదని మాత్రం అడగద్దండి ఒక్క సాక్షిగా నేను చెప్పడం లేదు అప్పులు ఉన్నాయా లేదా అనేది ఒక్క సాక్షిగా ఎవరిని మోసం చేయలేదని మాత్రమే చెప్తున్నాను ఇంతకంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్.